తొలి సంతకంతో మొత్తం వ్యాపార రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి పొరపాటున ఓటు వేసిన రైతుల్ని నిలువుల ముంచిన ఈ చంద్రబాబు నిన్నగాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది ఆ డ్రామా పేరు మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఆ డ్రామా చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ డ్రామాలో అక్షరాల 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషికి మళ్ళీ తామే ఆ మనిషి యుగపురుషుడని ఆ మనిషి శకపురుషుడని ఆ మనిషి రాముడని ఆ మనిషి కృష్ణుడని కీర్తిస్తూ అదే మనిషికి మళ్ళీ ఫోటోకు దండ వేస్తారు మహానాడులో సాక్షాత్తుగా జరుగుతా ఉన్న డ్రామా ఆ మహానాడు డ్రామాకు ముందు వీళ్ళంతా కూడా ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మహానాడు డ్రామాకు ముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏమిటో తెలుసా తమ పార్టీ ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్ మేనిఫెస్టోను ముందే వాళ్ళంతా ముందే ప్రకటించారు నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం అనిపించింది మేనిఫెస్టోను ఒక ఆకర్షణీయమైన మేనిఫెస్టో కింద సంబోధించి ప్రకటించడం ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటి అని అంటే మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు వాగ్దానానికి ఒక మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏమిటి అని అంటే ఈయన సత్యం పలకడు ధర్మానికి కట్టుబడడు మాట మీద నిలబడడు విలువలు విశ్వసనీయత అసలే లేవు ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు క్యారెక్టర్ తమ పార్టీ అధ్యక్షుడు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావునైనా సరే పొడుస్తాడు ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలైనా సరే పొడుస్తాడు అధికారం కోసం ఎవరినైనా కూడా పొడవడానికి ఏమాత్రం కూడా వెనకాడడు అది ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఈ చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటో తెలుసా ఈ చంద్రబాబు గారి పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం ఇది ఈ పెద్ద మనిషి పొలిటికల్ ఫిలాసఫీ నాకు నిజంగా ఈ పెద్ద మనిషి మేనిఫెస్టోను చూపిస్తూ ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెప్పి చెబుతూ ఆ మేనిఫెస్టోకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు మేనిఫెస్టోను గురించి మాట్లాడుతూ ఉంటే అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ బాబుకు తెలుసా అన్నది ఓసారి ఆలోచన చేసినట్టయితే అసలు మేనిఫెస్టో అన్నది ఎలా పుట్టుతుంది మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసినట్టయితే మన పార్టీ మేనిఫెస్టో పుట్టింది మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర వల్ల నా పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా
ప్రజల ఆకాంక్షలు అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టింది మన పార్టీ మానిఫెస్టో. ప్రజల కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు నేను తుడుస్తా, మీ కష్టాలు తెలుసుకునే నేను బాబు గారికి మీ సమస్యలు చెప్పా. అందుకే మన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే మేనిఫెస్టో బాబు గారు విడుదల చేస్తాం జరిగింది. అసలు ఆ మేనిఫెస్టో విడుదలకే వైకాపా నాయకుల్లో వనకు మొదలైంది. ఈ పేటిఎం బ్యాచ్ ఈరోజు బయటికి వచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. అయా మీ జగన్ అప్పులు అప్పారా అవుతే మా చంద్రన్న సంపద సృష్టికర్త, మీ జగన్ జీరో అవుతే మా చంద్రన్న హీరో. వైకాపా పార్టీ ఒక గలీజు పార్టీ, కానీ టీడీపీ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. వాళ్ళ నాయకులు చెప్తున్నా అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన పార్టీ ఈ పసుపు జెండా పార్టీ. అసలు 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. అదే మాకున్న చిత్తశుద్ధి. మాయ మాటలు చెప్పి ఓటులు దంచుకున్న తర్వాత ప్రజల దగ్గర నుంచి పరదాలు కట్టుకుని పారిపోయే బ్యాచ్ మేము కాదు. ఎన్నికల ముందల ఈ జగన్ అనే వ్యక్తి అన్ని హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏకంగా జీరోగా మిగలబెట్టాడు. అందుకే ముద్దుగా జీరో జగన్ అని పేరు పెట్టిన ఆయనకి. ఈ జీరో జగన్ ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీ ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు ఓట్లు అడుగుతావని ఆ జీరో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. జిల్లాలో ఆర్టీసీ బస్సులో కూడా మా మహిళలు ఉచితంగా ప్రయాణించగలుగుతారు. జగన్ 3 సార్లు బస్ ఛార్జీలు పెంచితే మహిళలకి టికెట్ లేకుండా చేసిన వ్యక్తి మన చంద్రన్న. ఇంకా యువతని కూడా మోసం చేశాడు ఈ జీరో జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 6,500 టీచర్ పోస్టులు, క్షమించాలి, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు ఏమైంది గ్రూప్స్, ఏమైంది డిఎస్సి, ఏమైంది జాబ్ క్యాలెండర్ అని ఈ జీరో జగన్ నేను ప్రశ్నిస్తున్నాను.